95% రిజర్వ్డ్ ఫర్ లోకల్స్. ఇది చాలా అద్భుతమైన అవకాశం. ఇంతకుముందు గ్రూప్ 1 లో ఏముండేదంటే 60% స్థానికులకు 40% ఓపెన్ కాంపిటీషన్. ఆ 40% లో ఆంధ్ర వాళ్ళు రావచ్చు, మొత్తం దేశం మొత్తం కూడా ఇక్కడ పోటీ పడే పరిస్థితి ఉండే. అంటే మనము ఆ 40% ఉద్యోగాలు గతంలో కోల్పోయినాం. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు, గ్రూప్ 1 లో కూడా 95% లోకల్, 5% నాన్ లోకల్. ఎందుకు తెచ్చినాం ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ అంటే, మన పిల్లలకు ఉద్యోగాలు దక్కాలి, పక్క రాష్ట్రం వచ్చి ఇక్కడ ఉద్యోగం పొందొద్దు అనే ముఖ్యమంత్రి గారి తాపత్రయం. అందువల్ల 6 నెలలు లేట్ కావచ్చు, కానీ ప్రతి ఉద్యోగం మన పిల్లలకే దక్కే అవకాశం దొరికింది. అందుకే రాష్ట్రపతి ఉత్తర్వులను సవరణ చేశాం. ఇప్పుడు గ్రూప్ 1 అంటే రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు, పక్క రాష్ట్రం వాడు కూడా పోటీ పడుతున్నారు 40%లో. సో ఇప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు ఎంతకు పోటీ పడగలుగుతారు, 5%, 95 మనే. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇంతకుముందు గ్రూప్ 2 70-30, అంటే 30% పక్క రాష్ట్రం వాళ్ళు దేశం మొత్తం పోటీ పడే పరిస్థితి ఉండే. ఇది భారతదేశంలో ఎక్కడ లేదు. 95% స్థానికులకు ఉద్యోగం తెచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇది మా నిరుద్యోగ యువతి యువకులకు న్యాయం చేయాలి, లాభం చేయాలి, ఒక్కొక్క ఉద్యోగం కూడా ముఖ్యమని చెప్పి ప్రభుత్వం దాన్ని 95% కోసం తేవడం జరిగింది. దీన్ని యువతి యువకులందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇకపోతే రెండవది జీవో 317 కూడా తెచ్చినాం. ఎందుకు తెచ్చినాము, మరి పట్టణ ప్రాంతాలు అందరి ఇన్నే ఉంటామంటే, మరి ఇక్కడ ఉండే నిరుద్యోగ యువతి యువకులకు రేపు ఉద్యోగమే రాదు. మా దిట్టిరు, మీరు అందరు చూసిరు, కొంతమంది అన్ని జిల్లాలకు పోవాలని అన్నాం, అన్ని జిల్లాల్లో ఖాళీలు ఉండాలని చెప్పినాం. ఎందుకు, కరీంనగర్ ఉంది, వరంగల్ ఉంది, సిద్దిపేట ఉంది, అందరం సిద్దిపేటలో ఉంటామంటే మరి రేపు ఖాళీ ఒక్కటి ఉంటుంది, ఉంటుందా? మరి రేపు మా పిల్లలు ఏం కావాలి? అందువల్ల సమ నిష్పత్తి ఉండాలి. సంగారెడ్డిలో ఖాళీలు ఉండాలి, మెదక్ల ఖాళీ ఉండాలి, సిద్దిపేటలో ఖాళీ ఉండాలి, ఎక్కడో అక్కడ పిల్లలకు ఉద్యోగాలు దొరకాలి. మరి అందరూ కరీంనగర్లో ఉంటాము, అందరూ వరంగల్లో ఉంటామంటే కరీంనగర్లా, వరంగల్లా, నల్లగొండలా, సిద్దిపేటలో ఉన్న మరి నిరుద్యోగ యువతకు అన్యాయం కావాలనా? అందుకే ప్రభుత్వం జీవో 317ను ఒక పారదర్శకమైన పద్ధతి తెస్తే, ఇక బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ఒక తిట్టుంటే, ఇక దొరికింది కోతికి కొబ్బరి చిప్ప దొరికింది అన్నట్టు ఏదైనా దొరికితే, ఇక ఏమన్నా కానీ మాట్లాడే మాట్లాడు. దాని మంచేంది, చెడేంది, దాని పర్యవసానాలు ఏంది, ప్రభుత్వం ఏం ఉద్దేశించి చేసిందని కనీస ఇంగిత జ్ఞానం ఉండాలన్నా వద్ద ఈ కాంగ్రెస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి. ఎందుకు తెచ్చినాం 317? సో దట్ సిద్దిపేట కూడా ఖాళీలు ఉండాలి, నిజామాబాద్లో ఖాళీలు ఉండాలి, నల్లగొండలో ఖాళీలు ఉండాలి, కరీంనగర్లో. మరి ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో మంత్రిలేమో మొత్తం ఖాళీలు ఉంటాయి, మరి పెద్దపల్లి జిల్లాకి అన్ని ఖాళీలు ఉంటాయి, కానీ మరి 0 అవుతుంది. మరి కరీంనగర్ యువత ఏం కావాలి? 95% లోకల్ కంటే 5 పైసలకే మరి పెద్దపల్లి కొట్టాలి, 5 పైసలు దొరుకుతుంది వీళ్ళకి. సో ఆ జరగొద్దని మనం చేస్తే దాన్ని కూడా తిట్టుడే తిట్టుడు బీజేపీలు. అంటే బీజేపీలు ఏం చెప్ప తెలుసుకున్నారు, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాదు, వరంగల్, సిద్దిపేట నిరుద్యోగ యువతకు అన్యాయం చేయమని చెప్ప తెలుసుకున్నారా మీరు బీజేపీలు? సోయి ఉందా ఈ మాట్లాడేటప్పుడు? ఇక బండి సంజయ్ గారు దుర్త అయిపోయి దీక్ష పడుతున్నాను కూర్చున్నాడు. అంటే ఏమని పడతావు దీక్ష? కరీంనగర్ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వద్దు అంటే, నిజామాబాద్ యువతకు ఉద్యోగాలు వద్దు, సిద్దిపేట వాళ్ళకు వద్దు అని చెప్పి దీక్ష పెట్టినావును. వాళ్ళ ఇంటి తలుపులు పెట్టుకుని దీక్ష పెట్టిండు. ఎందుకు పెట్టినావు? జీవో 317 రద్దు చేయాలని పట్టిండు. జీవో 317 అనేది అన్ని జిల్లాల్లో అందరూ నిరుద్యోగులకు సమాన అవకాశాలు కల్పించడం కోసం ఉద్దేశించింది జీవో 317. దాని సారాంశాన్ని అర్థం చేసుకోక ఎవరో 10 మంది ఉద్యోగస్తులుగా డౌన్ అనగానే వీళ్ళ కలిసి ఉండే దొరికేరా భయానిగా. దాని యొక్క బ్రాడ్ పర్స్పెక్టివ్ ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి కదా. ఒక ప్రతిపక్షం అన్నప్పుడు మంచి చెడు విశ్లేషించి నిజంగా ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించవచ్చు. దీనిలో తప్పేమున్నది? అన్ని చోట్ల ఖాళీలు ఉండాలి, అన్ని జిల్లాల నిరుద్యోగ యువతకు అవకాశాలు దొరకాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తే దాన్ని కూడా తప్పుబట్టిగా, అంటే మన ఇలా రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు ఎట్లున్నాయంటే, దున్నపోతు ఈనిందిరా అంటే దుడ్డని గట్టే అనేది అంటే ఇవ్వడం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాల పరిస్థితి కూడా గట్టే ఉండదు. ఇక దున్నపోతు ఈందా కన్నా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాల పరిస్థితి కూడా గారకమైన పరిస్థితి ఏర్పడ్డది. అంటే మంచి చెడు విశ్లేషణ లేకుండా నోటికి ఏది పడితే గది మాట్లాడే కార్యక్రమం చేపట్టింది. సరే, మీలాంటి తెలివైనటువంటి యువత, చదువుకున్నటువంటి యువత, మీరు విశ్లేషించండి. ఇవాళ దేశంలో 15,60,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి బాస్. ఇవి ఎందుకు నింపరు? మీరు పాదయాత్ర చేస్తుంటే సంతోషం, చెయ్యండి, వీ డోంట్, మాకేం అబ్జెక్షన్ లేదు. ఆ 15,60,000 ఉద్యోగాలు ఎప్పుడు నింపుతారో బండి సంజయ్ గారు స్పష్టం చేయాలి. మేము చెప్పినాం, అరే భయ్ 90,50,000 నింపినాం, ఇప్పుడు 91,000 నింపుతున్నాం, ఒక్క ఖాళీ లేకుండా ఏడాది నింపుతామని కుల్లం కుల్లా చెప్పేసినాం అసెంబ్లీలో. నువ్వు చెప్పిగా
నీ 15,65,000 ఎప్పుడు నింపుతావో అడుగు. ఎందుకు గది చెప్పాలి కదా, గది చెప్పకుండా రోజు కేసీఆర్ తింటే ఏమొస్తుంది మీకు? 15,65,000 నింపితే మా పిల్లలు 1,00,000 కొట్టుకుంటారు కదా మా తెలంగాణ వాళ్ళ, తెలంగాణ షేర్ 1,00,000 దొరకదా మాకు? ఎట్లా మేము జరిగి చదువుకుంటాం మంచిగా మా పిల్లలు? 1,00,000 కొట్టుకుంటాం మేము. ఈ 90,00,000 అవుతాయి కదా. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రైల్వేలో ఒక్క ఖాళీ నింపుతలేరు. రిటైర్ అయిన రిటైర్ అయితే ఇంటికి పోతాడు. ఇక రిటైర్ కాగానే అయితే రైలు అమ్ముడు, రైల్వే స్టేషన్ అమ్ముడు, రైల్వే లైన్ అమ్ముడు, అమ్ముడే అమ్ముడు. ఇక అవి ఖాళీలు ఏర్పడతాయి కదా, రైలు అమ్ముడు, రైల్వే స్టేషన్ అమ్ముడు, రైల్వే లైన్ అమ్ముడు. ఇక అమ్ముడు కథనే కదప్ప, ఉద్యోగాలు ఇచ్చే కథ లేదు, కొత్తది పెట్టే కథ లేదు. 3,00,000 ఉద్యోగాలు ఒక రైల్వే డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నాయి. అంతేకాదు ఈరోజు డిఫెన్స్, సిఆర్పిఎఫ్ పోలీసు, బార్డర్ సెక్యూరిటీ పోలీసు, ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ, రకరకాల సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో 3,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అవి నింపుతలేదు. 9,50,000 ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నాయి. ఇది నేను చెప్తలేను, పార్లమెంట్లో కేంద్ర మంత్రి చెప్పిండు. మన క్వశ్చన్ వేస్తే, ఒక ఎంపీ గారు క్వశ్చన్ వేస్తే 9,50,000 కేంద్ర ప్రభుత్వంలోనే ఖాళీగా ఉన్నాయి అన్నాడు. మరి మీరే చెప్పుకుంటున్నారు 9,50,000 ఉన్నాయని పార్లమెంట్ సాక్షిగా చెప్పిండు. గవి ఎప్పుడు నింపుతారో చెప్పమని నేను అంటున్నాను. ఇలా తప్పున్నది ఇది అన్నా అనుకో, హరీశ్రావు తిట్టే తింటారు రేపు సోషల్ మీడియాలో. ట్రోలింగే ట్రోలింగ్, ఇక అసలు విషయం మాట్లాడరు. ఆ సోషల్ మీడియాలో బూతులు తిట్టుడు, ట్రోలింగ్ పెట్టుడు, హిందూ ముస్లిం పంచాయతీ పెట్టుడు, ఏదో కథ, ఇక అసలు విషయం మాట్లాడరు. సింపుల్ సీదా అడుగుతున్నాను నేను, మా తెలంగాణ నిరుద్యోగ యువత పక్షాన నేను బండి సంజయ్ గారిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా, బై సాహెబ్ గా 15,60,000 ఎప్పుడు నింపుతారో చెప్పు. చెప్తే మేము నింపుతామని చెప్పు, మీకు కూడా ఇంత పాలాభిషేకం చేస్తాం. ఏం పోయేది మాకు, 1,00,000 ఉద్యోగాలు వస్తాయి మా పిల్లలకు. ఇప్పుడు కేసీఆర్ 90,000 నింపుతాడే, పిల్లలంతా పాలాభిషేకం చేసినారు. అరే మీకు కూడా చేస్తారు, నింపురి మరి. ఎందుకు నింపరు? నింపరు మళ్ళీ ఉల్టా ఏదో సామెత ఉంటుంది చూడు, చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టు దొంగతనం చేసినప్పుడు వెనక మళ్ళీ పోలీసు మీరు లొల్లి పెట్టినట్టు. వీళ్ళ కథ కట్టుండదు. నింపంది మీరు, అన్యాయం చేసింది మీరు, పెట్రోల్ పెంచింది మీరు, డీజిల్ పెంచింది మీరు, ఇవాళ గ్యాస్ సిలిండర్ పెంచింది మీరు, ఉద్యోగాలు నింపండి మీరు, దేశంలో ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోవడానికి కారణం మీరు, నిరుద్యోగత పెరగడానికి కారణం మీరు, ఉపాధి హామీకి నిధులు తగ్గించింది మీరు, మళ్ళీ ఉల్టాలొల్లి పెట్టేది వాళ్ళే ఎక్కువ. ఇవాళ తెలంగాణ దేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నా పర్ క్యాపిటల్ ఇన్కమ్లో 1, తలసరి ఆదాయంలో తెలంగాణ 1 దేశంలో, ఆ జీడిపి గ్రోత్ రేట్లో తెలంగాణ 1, ఇవాళ నిరుద్యోగతలో తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తక్కువ నిరుద్యోగత ఉన్నది. ఇవాళ తెలంగాణ పారిశ్రామిక రంగంలో, విద్యాభివృద్ధిలో, త్రాగునీటిలో, సాగునీటిలో, వైద్యంలో, విద్యలో, ఏ రంగంలో చూసినా టాప్ 3-4 స్టేట్స్లో అగ్రగామిని ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇది నేను చెప్పింది కాదు, మన సొంత కవిత్వం కాదు, నీతి ఆయోగ్ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, పార్లమెంట్లో చెప్పింది. ఇవి ఉన్న కుల్లం కుల్ల లెక్క. ఇది అసలు విషయం విడిచిపెట్టి గొంతు పెంచుడు, తిట్టుడు, ఎవరు తిడతారే? సబ్జెక్ట్ లేనోడు, దమ్ లేనోడు తిడతాడు. ఊలెప్పుడు నేను లొల్లి బాగా అవుతుంది అనుకో, ఎవరు బాగా లొల్లి పెట్టాడే? సబ్జెక్ట్ లేనోడు లొల్లి పెట్టాడు, వాని దగ్గర పస లేనోడు లొల్లి పెడతాడు. అంతేనా కాదా, పస ఉన్నోడు అయితే మాట్లాడతాడు. బూతులు ఎవడు మాట్లాడతాడు? నోటికి వచ్చినట్టు ఎవడు తిడతాడు? సత్తా లేనోడు, దమ్ము లేనోడు తిడతాడు. నీ ఆర్గ్యుమెంట్లో సత్తా ఉంటే, నీ విషయంలో దమ్ము ఉంటే విషయం మాట్లాడతాడు, విషయంలో దమ్ము లేకపోతే నోరు వారేసుకుంటాడు. ఇవాళ బీజేపీల కథ గతి, నోరు వారేసుకున్నాడు తప్ప సబ్జెక్ట్లో దమ్ము లేదు. సబ్జెక్ట్ అంటే ఏంటిది? అభివృద్ధిలో మాట్లాడదాం, కరెంటు విషయంలో మాట్లాడదామా, నీళ్ళ విషయంలో మాట్లాడదామా, రోడ్ల విషయంలో మాట్లాడదామా, విద్యలో మాట్లాడదామా, వైద్యంలో మాట్లాడదామా, ఉద్యోగాల్లో మాట్లాడదామా, తలసరి ఆదాయంలో మాట్లాడదామా, జీడిపి వృద్ధి రేట్లో మాట్లాడదామా, దేనిలో మాట్లాడదాం? విషయం మాట్లాడదాం. విషయం మాట్లాడరు బూతులు. ఏమన్నంటే హిందూ ముస్లిం కొట్లాట, ఇక ఈలు పంచాయతీ తప్ప అసలు విషయం మాట్లాడరు. ప్రజలకు కావాల్సింది ఏంది? కూడు, నీడ, గుడ్డ, నీరు, బతుకు తెరువు కావాలి, ఉద్యోగాల కల్పన కావాలి, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. ఇవాళ మొన్న కేంద్ర ప్రభుత్వం చెప్పింది, వైద్యంలో వీళ్ళు డబుల్ ఇంజన్ గ్రోత్ అంటారు. డబుల్ ఇంజన్ గ్రోత్ కర్ణాటకలో బీజేపీ, ఢిల్లీలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ, ఉత్తరప్రదేశ్లో ఢిల్లీలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ. వైద్యంలో చిట్ట చివరి స్థానం ఏది అంటే ఉత్తరప్రదేశ్. దేశంలో 28వ ప్లేస్ ఉత్తరప్రదేశ్, తెలంగాణ 3. ఇవాళ కర్ణాటకలో కరెంటు 6 గంటలే ఇస్తారు రైతులకు, తెలంగాణలో 24 గంటలు ఇస్తారు. మరి డబుల్ ఇంజన్ గ్రోత్ ఏడవైంది? కర్ణాటకలో పింఛన్ 600 ఇస్తారు, తెలంగాణలో 2,000 రూపాయలు ఇస్తున్నాం. ఏడవైంది నీ డబుల్ ఇంజన్ గ్రోత్? అంత ఉత్తమాటలు అంటే దమ్ము లేక, విషయ పరిజ్ఞానం లేక, విషయంలో సత్తా లేక,
నోరు బారేసుకున్నాడు, బూతులు మాట్లాడాడు అలవాటు చేసుకున్నారు. ఈ విషయాన్ని యువత గమనించాలి. వాస్తవాలను మీలాంటి నిరుద్యోగ యువత, చదువుకున్నటువంటి విద్యావంతులైనటువంటి యువత విషయాలను గమనించండి. నేనేమంటున్నా బైసా, 1,65,000 ఖాళీ ఉన్నాయని నేను చెప్పలే, కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. 7 ఏళ్ల బీజేపీ ప్రభుత్వంలో రైల్వేల ఒక్కటి నింపలే, గది నింపురు భయ మా పిల్లలకి ఏమన్నా పది దొరుకుతాయి అంటున్నా, ఇలా తప్పున్నదా? దీని మీద ఎందుకు మాట్లాడారు? ఏం తక్కువ? ఇప్పుడు సిద్దిపేట ఉంది బైసా, 7 ఏళ్ల తెలంగాణలో నేను విద్యలో ఎంత చేసుకోలేదు సిద్దిపేటలో. మనం పాత లైబ్రరీ ఎట్లుంది, ఇప్పుడున్న లైబ్రరీ ఎట్లున్నది? కేంద్రీయ విద్యాలయం తెచ్చినాం, 4 పాలిటెక్నిక్ కాలేజీలు తెచ్చినాం, పీజీ కాలేజ్ తీసుకొచ్చినాం, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం, ప్రభుత్వ ఐటీఐ తెచ్చినాం, రేపో మాపో బీవీఎస్సీ కాలేజ్ తెస్తున్నాం, చదువుల్లో ముందుకు తీసుకుపోతున్నాం, అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నాం. అరే కష్టపడి రాత్రి మొగలు ఇంత ఎండగొడుతుంటే కూడా రోజు రోడ్ల పంట తిరుగుతూ ఉన్నాం, మధ్యాహ్నం పట్ట మొగలు 44 డిగ్రీలు ఎండ తిరుగుతున్నాం. ఇంకా ఇంతకంటే ఏం చేయాలి? మీరు ఎంతసేపు ఏం తీసుకురండి? ఇప్పుడు జిల్లాకో నవోదయ విద్యాలయం ఇవ్వాలని చట్టం చెప్పింది, మరి తీసుకురయ్యాలి. 33 జిల్లాలు తెలంగాణ ఉంది, మాకు ఇంకా 23 నవోదయాలు రావాలి, తీసుకురండి. తెస్తే మేము వద్దంటున్నామా? ఎందుకు లేని నవోదయాలు? నవోదయం ఏం గొంతమ కొరకే కాదు, చట్టం, భారత పార్లమెంటరీ చట్టం అది. చట్టం ఏమన్నదంటే ప్రతి జిల్లాకు నవోదయ విద్యాలయం ఉండాలన్నది. తెలంగాణ 10 జిల్లాల తెలంగాణ, 33 జిల్లాల తెలంగాణ అయింది. పాత 10 ఇట్లల్లో ఉన్నాయి. రెండేమో టౌన్లు, హైదరాబాద్ అంటే సిటీస్లో ఉండదు, వరంగల్ అంటే. అవి వీసేస్తే ఇంక 23 రావాలి. మరి 23 ఇవ్వాలన్నా వద్దా? ఎందుకు ఇయ్యరు? గది అడిగితే దానికి సమాధానం ఉండదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అంటే సమాధానం ఉండదు, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అంటే సమాధానం ఉండదు, మా ట్రైబల్ యూనివర్సిటీ అడిగితే సమాధానం ఉండదు. ఉత్తగా నోరు బారేసుకునే కార్యక్రమం. బట్ ఏది ఏమైనా అది వాళ్ళ విజ్ఞత. మీలాంటి విద్యావంతులైనటువంటి యువత నిజాలను గ్రహించాలని నేను అప్పీల్ చేస్తా ఉన్నా, అంతకుమించి ఏం లేదు. అయితే ఈరోజు మన సిద్దిపేట లైబ్రరీలో ఒక జాబ్ స్పేస్ అనే ఒక యాప్ను ల్యాంచ్ చేస్తున్నాం, జాబ్ స్పేస్. ఈ యాప్ ఉద్దేశం ఏంటంటే, దేశం మొత్తం ఎక్కడ ఉద్యోగాలు పడ్డా మీ మొబైల్కు మెసేజ్ వస్తుంది. తెలంగాణ రాష్ట్రమే కావచ్చు, ఇతర రాష్ట్రాలే కావచ్చు, కేంద్రమే కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ఆర్ముడ్ ఫోర్సెస్ కావచ్చు, ఎక్కడ ఈ దేశంలో ఉద్యోగ నోటిఫికేషన్ పడ్డా మీ మొబైల్కు మెసేజ్ వస్తుంది. మీరు అది చదువుకొని మీ ఇష్టం ఆధారంగా మీరు అప్లై చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.